హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ 3IIIT 2023కి సంబంధించి చాలామంది అయితే కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. సో మీరు అప్లై చేశాక కూడా మీరు చేంజ్ చేయాలని చెప్పి మీరు ప్రతిసారి వెబ్సైట్ ఓపెన్ చేసి థర్డ్ స్టెప్ ఓపెన్ చేసి కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి వదిలేస్తున్నారు. సో అలా వదిలేయడం వల్ల మీకు ఇలా మెసేజ్ కూడా వస్తుంది. సో ఇలా మెసేజ్ ఎవరికైనా వస్తే మళ్ళీ ఇంకొకసారి మీ అప్లికేషన్ అనేది ఫిల్ చేసి న్యూగా అయితే మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోండి. సో అలా అయితేనే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయినట్లు, లేదంటే మీరు అప్లై చేయనట్లే అవుతుంది. ఎందుకంటే చాలాసార్లు అప్లై చేసి ప్రింట్అవుట్ తీసాక కూడా ఏదైనా మిస్టేక్ ఉందనుకొని మళ్ళీ థర్డ్ స్టెప్ నుంచి కొందరైతే అప్లై చేయడానికి ట్రై చేసి వదిలేస్తున్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే rgukt వాళ్ళు, సో మీరు లాస్ట్ టైము ఏదైతే అప్లై చేయడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళు అదే యాక్సెప్ట్ చేస్తారు. అంటే మీరు ఫస్ట్ టైము సెకండ్ టైము ఇలా కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ప్రింట్అవుట్ తీసిన అప్లికేషను, సో లాస్ట్ టైం అయితే మీరు మళ్ళీ అప్లై చేయడానికి ట్రై చేసి మీరు మధ్యలో వదిలేసి బ్యాక్ వెళ్ళిపోతే ఆల్రెడీ నేను అప్లై చేశాను కదా అని వదిలేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే rgukt వాళ్ళు, సో ఈ లాస్ట్ టైం మీరు అప్లై చేయడానికి ట్రై చేసిందే వాళ్ళు చూస్తారు. అంటే మీరు మాటిమాటికి వెబ్సైట్ ఓపెన్ చేసి ఇలా మధ్యలో కంప్లీట్ చేయకుండా అప్లికేషన్ అనేది వదిలేస్తే మీరు అప్లికేషన్ పెట్టనట్లే వాళ్ళు చూస్తారు. అందుకే ఒకసారి అప్లికేషన్ అనేది పెట్టాక మిస్టేక్స్ ఉంటేనే మళ్ళీ మీరు వెబ్సైట్ ఆన్ చేసి సో మీరు అక్కడ అప్లికేషన్ ఫిల్ చేయడానికి ట్రై చేయండి. మిస్టేక్స్ లేకపోతే మీరు మాటిమాటికి మీ డీటెయిల్స్ చేంజ్ చేయాలని చూడకండి. ఏదైనా మిస్టేక్ ఉంది అనుకుంటేనే వెబ్సైట్ ఓపెన్ చేసి థర్డ్ స్టెప్ నుంచి అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఏమైనా మీరు మధ్యలో ట్రై చేసి వదిలేస్తే వాళ్ళు లాస్ట్ టైం ఏదైతే మీరు ఓపెన్ చేశారో మీ నెంబర్తో, సో వాళ్ళు అదే చూస్తారు. దానివల్ల మీరే లాస్ అయిపోతారు. ఎందుకంటే లాస్ట్ టైము మీరు సరిగా అప్లై చేయకుండా వదిలేస్తే వాళ్ళ అప్లికేషన్ ఫిల్ చేయలేదని రిజెక్ట్ చేసేస్తారు. సో మీరు ఫస్ట్ టైం ఫుల్గా అప్లై చేసాము, అన్నీ కూడా కంప్లీట్ చేసామన్నా కూడా వాళ్ళు తీసుకోరు. సో కాబట్టి మీరు అవసరం లేకుండా అయితే వెబ్సైట్ ఓపెన్ చేసి మళ్ళీ అప్లై చేయడానికి ట్రై చేయకండి. అలా చేసిన వాళ్ళకి మెసేజ్ కూడా వాళ్ళు అయితే పంపిస్తున్నారు. సో మీరు మళ్ళీ ఇలా మెసేజ్ వచ్చిన వాళ్ళు ఫిల్ చేయండి. అంటే కొంతమందికి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, అలాగే రీవెరిఫికేషన్ రిజల్ట్స్కి సంబంధించి మార్క్స్ మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవాలి అన్నా కూడా మీకు థర్డ్ స్టెప్ నుంచి అయితే చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో అలా అయితే చేంజ్ చేసుకోండి, మనం పేమెంట్ పే చేయకుండా మళ్ళీ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి. సో మీరు మళ్ళీ ఓపెన్ చేశాక అన్నీ ఫిల్ చేసి కంప్లీట్ చేయండి, చేంజ్ చేసినా చేయకపోయినా. సో ఎందుకంటే అక్కడ మనం ఓపెన్ చేసి అన్నీ కూడా మధ్యలో వదిలేసి వెళ్ళకపోతే మనకి ఇలా మెసేజ్ అయితే వస్తుంది. అలాగే మీరు అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే అక్కడ ఫోర్త్ స్టెప్లోన మనకి ఆప్షన్ కూడా ఇచ్చారు, అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మనకి ఫోర్త్ స్టెప్ అనేది ఓపెన్ చేస్తే ఇక్కడ టూ ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి, లేదు అంటే సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో మీకు డౌన్లోడ్ అప్లికేషన్ అనేది క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇది మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీరు కౌన్సిలింగ్ అయితే తీసుకువెళ్ళాలి. సో మీరు లేటెస్ట్గా ఎప్పుడు అప్లై చేశారో లేటెస్ట్గా అయితే ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో అలా ఎవరైతే తీసుకోలేదో మీరు తీసుకోండి. నేను డైరెక్ట్గా లింక్ కూడా ఇస్తాను, డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ కూడా ఉంటుంది. సో మీరు డౌన్లోడ్ అప్లికేషన్ క్లిక్ చేసి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఏ చిన్న మిస్టేక్ చేసినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. సో ఒకవేళ మీకు మార్క్స్ ఎక్కువ ఉన్నా కూడా మీరు ఈ విధంగా కూడా సీట్ కోల్పోయే ఛాన్స్ ఉంది. సో మీరు ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిల్ చేయండి. అలాగే ఒకసారి ఫిల్ చేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకున్న తర్వాత అయితే మీరు మళ్ళీ మాటిమాటికి అయితే వెబ్సైట్ ఓపెన్ చేసి వాటిని చేంజ్ చేయకండి. అలాగే కొంతమంది జీమెయిల్ రాంగ్ ఇచ్చాము, నెక్స్ట్ ఫోన్ నెంబర్ కూడా రాంగ్ ఇచ్చామని కూడా అంటున్నారు. కొందరి టీచర్స్ నెంబర్స్ అయితే ఇచ్చామని అంటున్నారు. ఫ్రెండ్స్, మనకి అందులో మన ఓన్ నెంబరు అంటే మన ఫ్యామిలీలో ఎవరిదైనా నెంబరు, నెక్స్ట్ టీచర్ నెంబరు రెండు కూడా ఇవ్వాలి. అలాగే నెక్స్ట్ ఏమైనా మీరు మొబైల్ నెంబర్ కానీ జీమెయిల్ నెంబర్ కానీ అలాంటివి రాంగ్ ఇచ్చినా పెద్దగా ప్రాబ్లం అవ్వదు. కానీ మీరు రైట్గా ఇవ్వడం వల్ల అయితే మీకు ఫోన్కి మెరిట్ లిస్ట్లో నేమ్ ఉన్నా లేకపోయినా కూడా ఒక్కొక్కసారి మెసేజ్ కూడా వస్తుంది. సో కొందరికి మెరిట్ లిస్ట్లో నేమ్ లేకపోయినా మెసేజ్ వచ్చినా, అలాగే మెసేజ్ రాకపోయినా మెరిట్ లిస్ట్లో నేమ్ ఉన్నా కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వాలి. సో మీరు అవి కరెక్ట్గా ఇవ్వడం వల్ల మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అంతే తప్ప రాంగ్గా ఇవ్వడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. సో మీరు మెరిట్ లిస్ట్లో నేమ్ చెక్ చేసుకొని మీరు కౌన్సిలింగ్కి వెళ్ళి
ఉండకపోవచ్చు. సో మనకి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా, మనం కరెక్ట్గా ఫిల్ చేసుకోవాలి. సపోజ్ మీరు గవర్నమెంట్ స్కూలు అంటే జిల్లా పరిషత్ లేదా మోడల్ స్కూలు, అలా ఆప్షన్స్ ఉంటాయి కదా, మీరు ఏ స్కూల్ అయితే అది పెట్టండి. అలాగే మీ రీజియన్ కూడా కరెక్ట్గా తెలుసుకొని అయితే అక్కడ పెట్టండి. ఏయూ రీజియన్ అయితే ఏయూ వాళ్ళు, ఎస్వియూ రీజియన్ అయితే ఎస్వియూ వాళ్ళు అని పెట్టండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో ఏయూకి అయితే కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, ఎస్వియూకి కూడా ఉంటుంది, కానీ ఏయూ కన్నా కట్ ఆఫ్ అయితే కొంచెం తగ్గుతుంది. కాబట్టి ఒకవేళ మీరు ఎస్యూ వాళ్ళు అయ్యుండి ఏయూ పెట్టేస్తే మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది. సో మీ రీజియన్ మాత్రం మీరు కరెక్ట్గా పెట్టాలి. సో మీరు క్యాంపస్ ఏ ఆప్షన్ అయినా పెట్టుకోవచ్చు, ఎందుకంటే మేము ఏయూ వాళ్ళం, ఏయూ రీజియన్లో ఉన్న క్యాంపసే పెట్టాలని ఏమి లేదు. ఫోర్ క్యాంపస్లో ఏ క్యాంపస్ అయినా మీరు పెట్టుకోవచ్చు, కానీ మీ రీజియన్ సెలెక్ట్ చేసినప్పుడు మాత్రం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరి సీట్స్ వాళ్ళకే ఇస్తారు, క్యాంపస్ ఏదైనా కూడా ఇస్తారు, కానీ సీట్స్ మాత్రం రీజియన్ వైజ్గా చూస్తారు. సో మీరు ఏ క్యాంపస్ పెట్టుకున్నా ప్రాబ్లం లేదు, కానీ మీరు రీజియన్ కరెక్ట్గా పెట్టండి, లేదంటే మళ్ళీ మిస్ అవుతారు. నెక్స్ట్ కొంతమంది ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న, నెక్స్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న, క్యాప్ ఉన్న, అలాగే స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఏ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా, పిహెచ్ కేటగిరీకి సంబంధించి పిహెచ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా అక్కడ మనం ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాంటి సర్టిఫికేట్స్ ఏమీ లేని వాళ్ళు నో అని సెలెక్ట్ చేయండి. ఉన్నవాళ్ళు మాత్రం ఎస్ఎన్ సెలెక్ట్ చేయకపోతే మీరు స్పెషల్ కేటగిరీకి ఎలిజిబుల్ అవ్వరు. తర్వాత మీరు కావాలని మేము అక్కడ కౌన్సిలింగ్ తీసుకెళ్లి చూపిస్తామన్నా కూడా వాళ్ళు అయితే ఛాన్స్ ఇవ్వరు. అప్లికేషన్లో ఫైనల్గా ఏది ఫిల్ చేసామో అదే మనకి ఫైనల్ అవుతుంది. నెక్స్ట్ క్యాస్ట్ ఇంపార్టెంట్. కొందరు ఏం చేస్తారంటే మేము బీసీబీ అని సెలెక్ట్ చేయబోయి బీసీడి అని సెలెక్ట్ చేసామని కొందరు చెప్తుంటారు. సో అలా అయితే మళ్ళీ మీకు అన్నీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నీ కూడా బీసీబీ అని ఉంటుంది, అక్కడ అప్లికేషన్లో మాత్రం బీసీడి అని ఉంటుంది. సో ఇదైతే వాళ్ళు, సో వాళ్ళు కౌన్సిలింగ్లో అయితే ఎలాంటి ఆప్షన్ కూడా ఇవ్వరు. మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారో అదే ఫైనల్గా అయితే చూస్తారు. మళ్ళీ మీ క్యాస్ట్లో ఒకలా ఉంటుంది, అక్కడ ఒకలా ఉంటుంది, మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. సో మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్గా ఎంటర్ చేయండి. సో అన్నీ కూడా మీ 10th క్లాస్లో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా అయితే మీరు అప్లికేషన్లో ఫిల్ చేయండి, అప్పుడు మీకు ఏ ప్రాబ్లం అయితే రాదు. సో కొంతమంది ఆధార్ కార్డులో ఉన్నట్లు అలా నేమ్ ఇవ్వడం అలాంటివి చేయకండి, ఎందుకంటే మనకి ఫస్ట్ స్టడీ పరంగా సీట్కి అయితే 10th క్లాస్ సర్టిఫికేట్ ఎలా ఉందో, డీటెయిల్స్ అలా ఉన్నాయా లేదని కరెక్ట్గా అయితే చూసుకుంటారు. సో ఇలాంటి మిస్టేక్స్ ఏమైనా మీరు ఇప్పటి వరకు చేసి ఉంటే మీకు ఇప్పుడు ఛాన్స్ ఉంది, కాబట్టి మీరు దాన్ని కరెక్ట్ చేసుకోండి. సో తర్వాత మీకు ప్రాబ్లం అవ్వదు. మళ్ళీ మనకి డేట్ అయిపోయాక ఒకవేళ వాళ్ళు ఆప్షన్ ఏమైనా ఇవ్వకపోతే మళ్ళీ మీరు మార్చుకోవాలన్నా కూడా మార్చుకోలేరు. ఫైనల్గా మీరు అన్నీ ఫిల్ చేసేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోయాక అన్నీ ఒకసారి బాగా చెక్ చేసుకోండి, ప్రతి పాయింట్ కూడా అన్నీ చెక్ చేసుకున్నాక కరెక్ట్గా ఉన్నాయంటే మళ్ళీ మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ చేయకండి. ఫైనల్గా మీరు ఏది డౌన్లోడ్ చేశారో అదే మీరు కౌన్సిలింగ్ తీసుకువెళ్ళండి. అలాగే వీటితో పాటు నేను డాక్యుమెంట్స్ చెప్పాను కదా, ఆ డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసుకోండి. సో ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.